ఏంట్రా ఆర్టిస్ట్ వాళ్ళ డ్యూటీకి వెళ్ళదా లీవ్ పెట్టి ఖుషీనా బండి కూడా నడి రోడ్లో పార్క్ చేస్తుంది తెలీదురా ఓకేనా సమ్మా నాకు ఆఫీస్ టైం అయింది నేను బయలుదేరతానరా ఓకే ఈ కూడా వచ్చి ఎదురు చెప్పావు అనుకో ఇకంతే నోరు మెదపకూడదు అర్థమైంది ఏంటి ఆర్టిస్ట్ అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు ఇంకా ఏరియా గురించి నీకు తెలిసినట్లేదు మహా డేంజర్ లేదు నరసింహ ఏంటి లేదు బండి నడి రోడ్లో పెట్టి తాళం కూడా వదిలేసి వస్తావు నువ్వు తీసుకెళ్ళిపోతారు తెలుసా ఇదిగో పట్టుకో శివక లక్ష్మి పెళ్లిలో ఇచ్చారు బత్తాయిలు ఆర్టిస్ట్ కి జ్యూస్ తీసు టెన్షన్ గా ఉన్నాడు చూడు ఏదో స్మెల్ వస్తుంది ఇప్పుడు ఏమైంది ఎందుకలా బెదిరిపోతున్నావు ఏంటి ఆర్టిస్ట్ ఏమైనా తిట్టాడా లేదే ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటా మందు కొట్టారు అంతే కదా నరసింహ ఎక్కడని మొదట్లో ఒకడు నీ గురించి అడిగాడు అవును ఆ తర్వాత ఆర్టిస్ట్ వచ్చాడు మాతో పెట్టుకుంటూ చేస్తావని వాళ్ళు ఆయన్ని బెదిరించారు చక్రవర్తి కబురు పంపాడు వినకపోతే సీటుకి సిల్లి పడిపోద్దని బెదిరించలేదు ఇంట్లో ఉన్న బెంగాల్ దంప కూర కూడా తిన్నారు పాపం అక్క శ్వేత నీ బాబు ఎక్కడ నేను బయటకు వదలట్లేదా అదేం పర్లేదు నేను లవ్ చేస్తున్నట్టు చెప్పావుగా చెప్పాను తప్పే లేదు నాన్నంటే అలాగే ఉండాలి వెంటనే కూతురు మెకానిక్ చేతికి అప్పగించి తీసుకెళ్ళిపోంటాడా తప్పేం కాదు ఇప్పుడు మీ నాన్న ఎక్కడ ఇప్పుడు మీ నాన్న ఎక్కడ అది కాదు ముఖ్యం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సరైన కాదు అని ఎవరా చక్రవర్తి 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 ఎవరా చక్రవర్తి ఇలా చూడు నీకేమైనా అబ్జెక్షన్ ఉంటే సంబంధించిన నాతో మాత్రమే మాట్లాడాలి ఎవరా వాడు చెప్పరా 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 ఎవడ్రా ఇక్కడ చక్రవర్తి ఎవడు చక్రవర్తి ఏయ్ మీ ప్లేస్ కి ఒంటరిగా నేను వచ్చాను ఒక్కొక్కడు వచ్చినా సరే లేక మొత్తం అందరూ వచ్చినా సరే తేల్చుకుందావరా తేల్చుకుందాం రేయ్ నువ్వు చక్రవర్తివా నువ్వు చక్రవర్తివా రేయ్ నువ్వేనా చక్రవర్తి రేయ్ చెప్పరా ఓహో నువ్వేనా అది నువ్వే చక్రవర్త నువ్వెవర్రా నువ్వేనా చక్రవర్తివే చూసావా నువ్వెవరో నాకు తెలీదు నేనెవరో నీకు తెలీదు నీకు నాకు ప్రాబ్లం ఏంటి ఎవడి కూతురు నేను లవ్ చేస్తే నువ్వేంట్రా మధ్యలో నువ్వేంట్రా రుడింగివా ఎవడికో నాకు సమస్య అయితే మధ్యలో వీడు వీడికి నాకు మధ్యలో నువ్వేంట్రా ఏంట్రా విశ్వాసమా ఇలా చూడు
ఒకవేళ నీకు గొడవ పెట్టుకోవాలి అనిపిస్తే నాతో మాత్రమే పెట్టుకో. ఏంటే ఇంట్లోకి దూరి మందు కొట్టడం, ఏరియాలో గోల్ చేయడం ఇలాంటి బయోస్కోప్లన్నీ ఇంకెవరి దగ్గరైనా చూపించు. మరోసారి మా జోలికి వచ్చావనుకో నొరికి వస్తాను. చక్రవర్తి, నువ్వు ఈ ఊరికే బాస్ కావచ్చు కానీ ప్రాణాలకి భయపడని నా ముందు వేస్ట్. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, నాతో పెట్టుకోకు. ఆకారాలు మారిపోతాయి, ఆనవాళ్లు మారిపోతాయి, ఏనాటికైనా హెచ్చు తగ్గులు సమసిపోతాయి, ఏటికి వరదొచ్చి రూపురేఖలే మారిపోతాయి, ప్రళయం వచ్చినా మారంది పవిత్ర ప్రేమ ఒక్కటి. కరెక్ట్ గా చెప్పాడా కవేవడు? లవ్లో పడగానే కుర్రాళ్ళు డైనమిట్లు అవుతున్నారు, ముట్టుకుంటే పేలేలా ఉన్నాడే. చిటికేస్తున్నాడు, చిటికేసిన చేయమంటారా? ఎవరు? నువ్వు నరికేస్తావా? వాళ్ళు చూసావుగా, ఈ కరవాలం కొంచెం చూసి తిప్పాలి, లేదనుకో కండలు తెగి పడతాయి. నేను కూడా ఏమో అనుకున్నాను, ఈ చక్రవర్తికే సవాల్. 27, 28, 29 27 ఓకే, నీకు ఓకేనా? ఏంటి అంతే అచ్చేయించండి. ఏమని? నరసింహైన నాకు, శ్వేత అయిన తనకి మిత్రుల సమక్షంలో 27 వేణుగోపాల స్వామి గుళ్ళో పెళ్లి, అశోక్ గారు చక్రవర్తి ఆశీసులు, అందరూ రండి, ఇట్లు మేము. మీ రాక కోసం ఎదురు చూసే శంకరం, నాగలక్ష్మి, ప్రిన్స్. అలాగే ప్రిన్స్ ఏమంటారా? అదే మ్యాటర్. తాళుందా? మీకు ఎలాంటి తాళి కావాలో చెప్పండి. మెళ్ళ కట్టే తాళి సార్, జోక్ చేయకండి. మీకు ఎలాంటి టైప్ తాళి కావాలో అది చెప్పండి. టైపా? ఏం టైపు? లవ్ మ్యారేజా? ఏ, దాన్ని విడిగా అమ్ముతారా? లేదు బాబు, తాళి అనేది కుటుంబంలో పెద్దలు వచ్చి తీసుకుంటారు, అదే ఆనవాయితీ. తప్పగా అనుకోకండి, ఎలా కావాలో అలా కావాలని అడగడానికి లేరు. మీ అమ్మాయికో అబ్బాయికో పెళ్ళైతే ఏమిస్తారో అదే ఇవ్వండి. బాగుండాలంటే తాళైనా సరే, జీవితం అయినా సరే.